పలపాలు తిని పుచ్చిపిచ్చుక. తునిపిచ్చుక ఒక కిరాణా కొట్టుని నడుపుతూ ఉండేది. ఆ కొట్టులో అన్ని రకాల వస్తువులు లభించేవి. పిల్లలకు సంబంధించిన వస్తువుల నుండి పెద్దలకు సంబంధించిన వస్తువుల వరకు అన్నీ ఆ దుకాణంలో దొరికేవి. ఊరిలో ఉన్న పక్షులందరూ తునిపిచ్చుక దుకాణానికి వెళ్లి తమకు కావలసినవి కొనుక్కుంటూ ఉండేవాళ్లు. ఇవాళ అసలే ఆదివారం. దుకాణంలో ఏ ఏ వస్తువులు తక్కువగా అయ్యాయో చూసుకుని లెక్క రాసుకోవాలి. ఇవాళ పట్టణానికి వెళ్లి వాటన్నిటినీ తీసుకుని రావాలి. ఆపై తీసుకొచ్చిన వస్తువులన్నిటినీ దుకాణంలో సర్దిపెట్టాలి. అలా తునిపిచ్చుక దుకాణంలో ఉన్న వస్తువులన్నిటినీ సరిచూసుకుంటూ ఉంటుంది. అలా చూసుకుంటూ ఉండగా తునిపిచ్చుకకి తన దుకాణంలో బలపాలు పూర్తిగా ఖాళీ అయ్యాయి అన్న విషయం తెలుస్తుంది. అరే, పోయిన వారమే కదా 4 డబ్బాల బలపాలను తీసుకొనొచ్చి పెట్టాను. ఈ మధ్య పిల్లలు ఎవ్వరు కూడా నా దుకాణానికి కూడా రాలేదు. నేను బలపాలను పెద్దగా అమ్మింది కూడా లేదు. అయినా సరే అన్ని బలపాలు ఎలా మాయమైపోయినట్టు. అలా తునిపిచ్చుక తన దుకాణంలో కనిపించకుండా పోయిన బలపాల డబ్బాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ దుకాణం పక్కనే ఉన్న తుని ఇంటి లోపలికి వెళ్తుంది. అరే, ఏంటి శబ్దం? ఎవరో ఏదో కొరుకుతున్న శబ్దం వస్తుంది. అంతలా కొరికేందుకు? అసలు ఇంట్లో ఏముందబ్బా? ఏ ఎలుకో నా కొత్త పట్టు చీరలను కొరికేస్తూ ఉన్నట్టుంది అంటూ తునిపిచ్చుక శబ్దాన్ని వింటూ దానిని అనుసరిస్తూ వెళ్తుంది. ఆ శబ్దం మంచం కింద నుండి వస్తుంటుంది. తునిపిచ్చుక మంచం కింది చూడగా బుజ్జిపిచ్చుక ఏదో తింటూ కనిపిస్తుంది. ఏంటి బుజ్జి, అసలు మంచం కింద కూర్చుని ఏం తింటున్నావు? అసలు నీ చేతిలో ఏముంది అంటూ తునిపిచ్చుక బుజ్జి చేతిలో ఉన్న వస్తువుల్ని లాక్కుని చూడగా అది బలపాల డబ్బా అని అర్థమవుతుంది. బుజ్జిపిచ్చుక ముఖం మొత్తం బలపాల పిండి అంటుకొనుంటుంది. తునిపిచ్చుక బుజ్జిపిచ్చుక చెవి పట్టుకుని మంచం కింద నుండి బయటికి లాగుతుంది. ఇదంతా నీ పని అన్నమాట. తక్కువ సమయంలోనే బలపాలు ఎలా మాయమైపోతున్నాయా అని అనుకుంటున్నాను. అందుకు కారణం నువ్వే అన్నమాట. అయినా ఎన్నిసార్లు చెప్పాను బుజ్జి, ఇలా బలపాలను తినడం ఆరోగ్యానికి మంచిది కాదని? నేను చెప్పింది ఏది వినలా లేవు నువ్వు. ఈసారి కనుక నువ్వు బలపాలు తిన్నట్టు కనిపించావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఒక్కో బలపానికి ఒక్కో వాత తీస్తాను, జాగ్రత్త అంటూ తునిపిచ్చుక బుజ్జి చేతిలో ఉన్న బలపాల డబ్బాని తీసుకుని దుకాణంలోకి వెళ్ళిపోతుంది. అంటూ పుచ్చిపిచ్చుక తన గదిలో ఉన్న బీరువాని తెరుస్తుంది. బీరువాలో మరో బలపాల డబ్బా కనిపిస్తుంది. బుజ్జిపిచ్చుక ఆ బలపాలను తినడం మళ్ళీ మొదలు పెడుతుంది. మరుసటి రోజు తొన్నిపిచ్చుక ఉదయాన్నే నిద్రలేచి బుజ్జిపిచ్చుక కోసం వంట తయారు చేస్తూ ఉంటుంది. మరోవైపేమో బుజ్జి చకచక్కా తయారయ్యి టిఫిన్ చేయడం కోసం వంటగది వద్దకు వస్తుంది. ఇదిగో బుజ్జి, ఇడ్లీ మరియు చట్నీ తిని వెంటనే నువ్వు బడికి బయలుదేరు. అలా తునిపిచ్చుక ఒక పళ్ళెంలో ఇడ్లీ మరియు చట్నీ వేసి బుజ్జిపిచ్చుక చేతిలో పెడుతుంది. బుజ్జిపిచ్చుక ఆ పళ్ళాన్ని తన గదిలోకి తీసుకుని వెళ్తుంది. బుజ్జిపిచ్చుక తన వద్దున్న బలపాలను చట్నీలో అద్దుకుని తింటూ ఉంటుంది. ఇంతలో వంటగదిలో ఉన్న తునిపిచ్చుక కాస్త గదిలో నుండి బయటికొస్తుంది. అరే, ఏంటి బుజ్జి ఇది? నీకేమైనా బుద్ధుందా? ఎంత కష్టపడి తయారు చేసిన ఇడ్లీలను పక్కన పెట్టి ఉన్నావు. ఒకవైపు నేను నిన్ను తినొద్దని ఇంతలా తిడుతుంటే ఏం పట్టించుకోకుండా తిరిగి నన్నే తినమని ప్రోత్సహిస్తావా అంటూ తునిపిచ్చుక బుజ్జి చేతిలో ఉన్న బలపాల డబ్బాని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బుజ్జి నవ్వుకుంటూ ఇలా అనుకుంటుంది. నాకు తెలుసమ్మా, నువ్వు నా వట్టిన బల్పాలను లాకేసుకుంటావని, అందుకే నా వద్ద మరో డబ్బాని ఉంచుకున్నాను అంటూ బుజ్జిపిచ్చుక తన వద్దున్న మరో డబ్బాలోని బలపాలను తెరిచి మళ్ళీ తినడం మొదలు పెడుతుంది. అలా కొంత సమయానికి బుజ్జి బడికి వెళ్తుంది. బుజ్జి దారిలో అంతా బలపాన్ని తింటూ బడికి వెళ్తుంది. ఏమిటి బుజ్జి,
ఈ మధ్య ముఖానికి కాకుండా నోటికి కూడా పౌడర్ రాసుకుంటూ ఉన్నావా? అలా బుజ్జి పిచ్చుక తెల్లగా ఉన్న నోరుని చూసి పిల్లలందరూ నవ్వుతారు. మీరు తప్పగా అడ్డం చేసుకున్నారు టీచర్ గారు, అది పౌడర్ కాదు బలపం. బుజ్జి పిచ్చుక బలపం తినడంలో పెద్ద ఎక్స్పర్ట్. క్షణాల్లో 4 బలపాలను ఈజీగా తినేస్తుంది. తప్పు బుజ్జి, అలా బలపాలని తినకూడదు. సరే వెళ్ళి నీ ప్లేస్లో కూర్చో, నేను పాఠం చెప్పడం మొదలు పెడతాను. అలా మహీకృత టీచర్ పాఠం చెప్పడం మొదలు పెడుతుంది. అలా కొంత సమయం గడుస్తుంది. మహీకృత టీచర్ పాఠాన్ని చెప్పడం పూర్తి చేసి తరగతి గదిలో నుండి బయటికెళ్ళిపోతుంది. ఇక లంచ్ బ్రేక్ కావడంతో పిల్లలందరూ భోజనం చేసి పాఠశాల బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. అంటూ పుచ్చి పిచ్చుక పిల్లలందరి స్కూల్ బ్యాగ్ లో ఉన్న బలపాలను దొంగతనం చేసి హాయిగా కూర్చుని తినేస్తూ ఉంటుంది. అలా క్షణాల్లో అందరి వద్ద ఉన్న బలపాలను పూర్తిగా తినేస్తుంది. లంచ్ బ్రేక్ పూర్తి కావడంతో పిల్లలంతా తిరిగి తరగతి గదిలోకి వస్తారు. ఇక తరువాత పీరియడ్ లో లూసీ పావురం టీచర్ పాఠాలను చెబుతూ ఉంటుంది. పిల్లలు, బోర్డుపై ఉన్నదానిని స్లేట్ పై రాయండి. అలా లూసీ పావురం టీచర్ చెప్పడంతో పిల్లలందరూ తమ స్లేట్ని బయటికి తీస్తారు. అలాగే అందరూ బలపం కోసం వెతుకుతూ ఉంటారు. కానీ ఎవ్వరి వద్ద బలపాలు మాత్రం కనిపించవు. టీచర్ గారు, మా వద్ద బలపాలు లేవు. ఎలా మాయమయ్యాయో అర్థం కావడం లేదు. ఏంటి, అందరి వద్ద ఉన్న బలపాలు ఒకేసారి మాయమైపోయాయా? ఆశ్చర్యంగా ఉంది. తప్పకుండా ఈ బుజ్జి పిచ్చుకే ఈ బలపాలను తిని ఉంటుంది. ఏంటి బుజ్జి, నిజమేనా? నీకు అలవాటు కూడా ఉందా? ఏది, ఒకసారి నీ నోటిని చూపించు అంటూ లూసీ పావురం బుజ్జి పిచ్చుక నోటిని తెరిచి చూస్తుంది. బుజ్జి పిచ్చుక నోరంతా తెల్లగా మరియు బలపం పిండితో నిండిపోయి ఉంటుంది. పిల్లలు, మీరు చెప్పింది నిజమే. ఈ బుజ్జియే అందరి బలపాలను తినేసింది. ఏంటిది బుజ్జి, ఇప్పుడే మీ అమ్మని పిలిపిస్తానుండు. అలా లూసీ పావురం టీచర్ తుని పిచ్చుకని బడికి పిలిపిస్తుంది. ఏంటి టీచర్ గారు, నన్నెందుకు రమ్మని చెప్పారు? బుజ్జి ఏమైనా అల్లరి చేసిందా? అల్లరి కాదు, దొంగతనం చేసింది. పిల్లలందరి వద్ద ఉన్న బలపాలను దొంగతనం చేసింది. అలాగే అన్నిటి తినేసింది. చూడండి చూడండి తునిగారు, మీరు మీ అమ్మాయిని అదుపులో పెట్టాలి. ఇలా అయితే ఎలా చెప్పండి? బలపాలు తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. మరి అయినా ఎందుకు మీరు మాన్పించే ప్రయత్నం చేయడం లేదు? ఈసారి మీరు బలపాలను తినే అలవాటుని మాన్పిస్తే తప్ప మీ కూతుర్ని బడికి పంపకూడదు. అర్థమైందా? అలా లూసీ పౌరం తుని పిచ్చుకతో చెబుతుంది. తుని పిచ్చుక తన కూతురైన బుజ్జిని తీసుకుని బడి నుండి ఇంటికెళ్తుంది. తుని పిచ్చుక బలపాలు తినే అలవాటుని ఎలా అయినా మాన్పించాలని అనుకుంటుంది. అలా ఆ రాత్రంతా ఆలోచిస్తూ ఉన్న తుని పిచ్చుకకి ఒక ఆలోచన వస్తుంది. తుని పిచ్చుక బుజ్జి వద్దున్న అన్ని బలపాల డబ్బాలను వంటగదిలోకి తీసుకుని వెళ్తుంది. తుని పిచ్చుక ఆ డబ్బాలో ఉన్న బలపాలన్నిటికీ కారం రాస్తుంది. అలాగే మిరియాల పొడి కూడా వేస్తుంది. ఆపై అన్నిటినీ యథావిధిగా బలపాల డబ్బాలోకి పెట్టేస్తుంది. ఆ విషయం తెలియని పుచ్చి పిచ్చుక బలపాల డబ్బాని తెరిచి అందులో ఉన్న ఒక బలపాన్ని తింటుంది. బుజ్జి పిచ్చుక నోరు ఒక్కసారిగా మండిపోతుంది. గట్టిగా కేకలు అరుపులు వేయడం మొదలు పెడుతుంది. నీళ్ళా? అయితే చెప్పు, బలపాలు తినడం మానేస్తాను అని చెప్తేనే నీకు నీళ్ళిస్తాను. అలా తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకతో చెబుతుంది. కారానికి తట్టుకోలేని బుజ్జి పిచ్చుక నీటి కోసం ఇలా చెబుతుంది. సరేనమ్మా, ఇప్పటి నుండి నేను ఒక్క బల్బాన్ని కూడా ముట్టుకోను. ఆ దేవుడిపై ఒట్టు. బుజ్జి పిచ్చుక ఒట్టు వేయడంతో తుని పిచ్చుక బుజ్జికి నీటినిస్తుంది. బుజ్జి పిచ్చుక ఆ నీటిని తాగుతుంది. అలా తుని పిచ్చుక బుజ్జి చేత బలపాలని తినే అలవాటుని మాన్పించేస్తుంది. తుని పిచ్చుక చిచ్చుకాకి చోటు చిలుక ముగ్గురు ఒకే చెట్టు మీద 3 ఇల్లులు కట్టుకుని నివసిస్తూ చాలా ఆనందంగా ఉంటాయి. చోటు చిలుక అందరితో మంచిగా ఉన్నట్టు నటిస్తుందే కాని స్వార్థం ఎక్కువ. చిన్నుకాకి, బన్ను చిలుక, బుజ్జి పిచ్చుక 3 చాలా బాగా ఆడుకుంటూ ఉంటాయి. రోజు తుని పిచ్చుక చిచ్చుకాకి చోటు చిలుక ముగ్గురు కలిసి ఆహారం కోసం వెళ్ళి తీసుకుని ఇంటికి ఆనందంగా వస్తాయి. అలానే ప్రతిరోజు
చిన్ను కాకి, బన్ను చిలుక, బుజ్జి పిచ్చుక ఎటువంటి కల్మషం లేకుండా చాలా బాగా ప్రేమగా ఉంటాయి. ఎప్పుడు గొడవ పడకుండా ఒకరినొకరు ఆట పట్టిస్తూ ఉంటాయి. ఇంతలో చోటు చిలుక తన బన్ను చిలుకని పిలుస్తుంది. ఏంటో, మా అమ్మ ఎప్పుడు అలానే పిలుస్తూ ఉంటుంది. సరే చిన్ను, బుజ్జి, నేను అల్టాను, మా అమ్మ పిలుస్తుంది. వెళ్ళు వెళ్ళు, మీ అమ్మ నువ్వు ఎక్కువగా ఆడుతున్నావని కోపంగా ఉందేమో. నీకు 4 దెబ్బలు పడితే కానీ సరిగ్గా ఉండవు. అవునా చిన్ను? అలాగైతే మీ అమ్మ నిన్ను 8 దెబ్బలు కొట్టలేమో. కాసేపు కూడా నోరు మూసుకొని ఉండట్లేదు కదా. ఒకరినొకరు తిట్టుకుని నవ్వుకుని దానితో ఎవరింటికి వాళ్ళు ఆనందంగా వెళ్లిపోతారు. అలా మధ్యాహ్నం సమయం అవుతుంది. తుని పిచ్చుక ఆహారం కోసం వెళ్దామని, చిచ్చు కాకి చోటు చిలుకని అడుగుదామని ఇంట్లో నుండి బయటికొస్తుంది. అప్పుడే గట్టిగా గాలి వీస్తుంది. ఆ గాలికి ఏంటో అనుకుని చిచ్చు కాకి చోటు చిలుక బయటికొస్తాయి. ఆ గాలి చూసి చాలా భయపడిపోతారు. ఏంటిదుని, ఇంత ఎక్కువగా గాలి వీస్తుంది? చూస్తుంటేనే భయంగా ఉంది. చెట్లు పడిపోయేంత గాలి వీస్తుంది. అసలు ఏంటో ఈ వాతావరణం ఇలా ఉంది? అదే నేను చూస్తున్నాను. ఇప్పుడే మీ దగ్గరికి వద్దామని ఇదిగో ఇలా బయటికొచ్చాను. చూసేసరికి ఇలా గాలి వీస్తుంది. ఈలోపు మీరే బయటికొచ్చారు. అవును, మీరు కూడా ఆహారానికి వస్తారా? వెళ్దామా? ఆహా లేదు తుని, నా దగ్గర చాలా ఆహారం ఉంది, అది సరిపోతుంది. ఇంకేం వద్దు. అయినా ఈ గాలిలో ఎందుకు? చిచ్చు, నువ్వు వెళ్తావా? అమ్మమ్మో, వారొచ్చేలా ఉంది. అయినా ఈ గాలిలో బయటకు వెళ్ళినా కానీ ఆహారం దొరకడం కష్టం. ఇంట్లో చిన్ను ఒక్కటే భయపడతాడు. నేను రాను. సరే అయితే నేను వెళ్ళి ఆహారం తీసుకొనొస్తాను. లేదంటే బుజ్జికి ఆకలి వేస్తే ఏడుస్తుంది. అయినా గాలి వీస్తుందని ఆకలి ఆగదు కదా. అలా తుని పిచ్చుక ఆహారం కోసం వెళ్తున్నానని బుజ్జి పిచ్చుకకి చెప్పడానికని వెళ్తుంది. బుజ్జి పిచ్చుక ఆ గాలికి ఇంట్లో భయపడుతూ ఉంటుంది. బుజ్జి, నేను ఆహారం కోసం బయటకెళ్తున్నాను, నువ్వేం భయపడకు, సరేనా? అసలు బయట చాలా ఎక్కువగా గాలి వీస్తుంది, నాకు చాలా భయంగా ఉంది. ఆహారం ఏమి వద్దు నాకు. అలా కాదు బుజ్జి, ఇప్పుడు ఇలానే అంటావు, మళ్ళీ ఆకలి వేస్తే ఆకలి అని ఉండలేవు. సరేనమ్మా, కానీ తొందరగా వచ్చేయి. సరే బుజ్జి, చాలా తొందరగా ఆహారం దొరకగానే వచ్చేస్తాను. అలా తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకని ఒప్పించి ఆహారం కోసం అడవికి వెళ్తుంది. ఇంతలో బయట చిన్నగా వర్షం మొదలవుతుంది. అలా తుని పిచ్చుక ఆహారం ఎక్కడ దొరుకుతుందోనని ఆ వర్షంలో ఎగురుకుంటూ వెళ్ళి అడవిలో పళ్ళేమైనా దొరుకుతాయేమోనని చూస్తూ ఉంటుంది. ఇంతలో గాలి వల్ల చెట్లు ఊగడంతో ఇంట్లో బుజ్జి పిచ్చుక చాలా భయపడుతూ ఉంటుంది. తుని పిచ్చుక కూడా బుజ్జి పిచ్చుక ఇంట్లో ఎలా ఉందోనని భయపడుతూ ఉంటుంది. ఇంట్లో బుజ్జి పిచ్చుక చాలా భయపడుతూ తుని పిచ్చుక ఎప్పుడు ఇంటికి వస్తుందోనని ఎదురు చూస్తూ ఉంటుంది. చిచ్చు కాకి ఆహారం కోసం బయటకు వెళ్ళదు, కానీ ఇంట్లో ఆహారం ఉండదు. చిన్ను కాకి బాగా ఆకలిస్తుంది, అందుకని చిచ్చు కాకిని అడుగుతుంది. అమ్మా, నాకు చాలా బాగా ఆకలిగా ఉంది, ఏమైనా ఉంటే పెట్టవా? చిన్ను, ఇంట్లో ఏమీ లేవు. బయట వర్షం వస్తుందని, ఇంట్లో నువ్వు ఒక్కడివే ఉంటావని, భయపడతావని నేను ఆహారం కోసం బయటకు వెళ్ళనే లేదు. మరి నాకు ఆకలిస్తుంది కదా. సరే సరే, నేను వెళ్ళి చోటు చిలుకనేమైనా ఉన్నాయేమోనని అడుగుతాను, కాసేపు ఆగు. ఇంతలో తుని పిచ్చుక ఆహారం కోసం వెళ్తూ ఉండగా ఇంకా వర్షం బాగా భారీగా పెరిగిపోతుంది. చెట్లు ఇంకా ఎక్కువగా ఊగిపోతాయి. అప్పుడే ఆ వైపుగా వెళ్తున్న మహిగ్రద్ద తుని పిచ్చుకని వర్షంలో ఎగురుకుంటూ రావడం చూస్తుంది. మహిగ్రద్ద తన మనసులో, ఏంటి ఈ తుని పిచ్చుక అలా వర్షంలో వెళ్తుంది, ఇప్పుడే గుర్తుకొచ్చిందో, అసలే చెట్లు కూడా బాగా ఊగిపోతున్నాయి, బుజ్జి పిచ్చుకుని ఒక్కదాన్ని వదిలేసి వచ్చినట్టుంది అని అనుకుంటుంది. మహిగ్రద్ద తుని పిచ్చుక దగ్గరికి ఏమైందో అని తెలుసుకుందామని వెళ్తుంది. వెళ్ళి ఇలా మాట్లాడుతుంది. ఏంటి, ఇంత వర్షంలో అలా ఎక్కడికి వెళ్తున్నావు? బుజ్జికి ఆహారం తీసుకుని రావడం కోసమే ఇలా అడవిలోకి వచ్చాను, కానీ ఎక్కడ చూసినా ఏమీ దొరకట్లేదు. అసలే ఇంట్లో బుజ్జి ఒక్కతే ఉంది. సరే సరే, ఆ పక్కగా వెళ్ళు, అక్కడ కొన్ని పండ్లున్నాయి, తొందరగా ఇంటికెళ్ళు, లేదంటే బుజ్జి కంగారు పడుతుంది.
అల మహిగ్రద్ద పండ్లున్న స్థలం గురించి చెప్పి వెళ్ళిపోతుంది. ఆ చోటుకి తుని పిచ్చుక వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఇంటి దగ్గర వర్షం వల్ల ఇల్లులున్న చెట్టు బాగా ఊగిపోతుంది. చిన్నుకాకి, బన్ను చిలుక, బొజ్జి పిచ్చుక ఎవరింట్లో వాళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు. చిన్నుకాకిని వాళ్ళమ్మ చిచ్చుకాకి చూసుకుంటుంది, బన్ను చిలుకని వాళ్ళమ్మ చోటు చిలుక చూసుకుంటుంది. కానీ బుజ్జి పిచ్చుక వాళ్ళమ్మ ఆహారం కోసం వెళ్లడంతో తన దగ్గర ఎవ్వరూ ఉండరు. అలా తుని పిచ్చుక కోసం బుజ్జి ఎదురు చూస్తూ ఉంటుంది. బుజ్జి పిచ్చుక తన మనసులో, అమ్మ ఇంకా ఇంటికి రాలేదు, నాకు చాలా భయంగా ఉంది, చెట్టు కూడా ఊగిపోతుంది, తొందరగా రా అమ్మ, ఆహారం లేకపోయినా పర్వాలేదు, నిన్ను నేను అడగను అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. వర్షంలో తుని పిచ్చుక ఎంతో కష్టపడి మహిగ్రద్ద చెప్పిన చోటుకి వెళ్ళి చూస్తుంది. అక్కడ పండ్లుంటాయి, అవి చూసి ఆనందపడుతుంది. కొన్ని పండ్లు కోసుకుని ఇంటికెళ్తూ ఉంటుంది. తుని పిచ్చుక తన మనసులో, తొందరగా ఇంటికెళ్ళిపోవాలి, అసలే బుజ్జి ఒక్కటే ఇంట్లో ఉంది, చాలా భయపడుతూ ఉండుంటుంది, నేను వెళ్తే కానీ తనకి ప్రశాంతంగా ఉండదు అని అనుకుంది. చిన్నుకాకి బాగా ఆకలి వేసి ఏడుస్తూ ఉంటుంది. అందుకని ఏం చేయాలో తెలియక చిచ్చుకాకి ఆ వర్షంలో చోటు చిలుక దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి చోటు చిలుకని పిలుస్తుంది. ఏంటి చిచ్చు, ఈ వర్షంలో ఎలా వచ్చావు, ఏమైంది? ఏం లేదు, మా చిన్నుకి బాగా ఆకలిగా ఉందంట, ఏడుస్తూ ఉంది, కొంచెం ఆహారం ఉంటే ఇస్తావా? లేదు చిచ్చు, మా దగ్గర లేదు, అయినా ఉండేది మాకు కూడా కావాలి కదా, రేపటికి కావాలి కదా, నీకిచ్చేస్తే ఎలాగ చెప్పు, నువ్వు బయటికి వెళ్ళి తెచ్చుకో. అలా కాదు చోటు, కొంచెం ఉంటే మా చిన్నుకి ఇవ్వు చాలు. అమ్మా పాపం చిన్నుకి అసలే ఆకలి ఎక్కువ, కొంచెం ఆహారమైనా ఇవ్వమ్మా. నీకేం తెలీదు బన్ను, నువ్వు ఇంట్లోకి వెళ్ళు. అలా చోటు చిలుక చాలా పొగరుగా ఆహారం ఇవ్వనని చెప్పి వెళ్ళిపోతుంది. చిచ్చుకాకి ఏం చేయాలో తెలియక చాలా బాధగా తన ఇంటికి దిగాలుగా వెళ్ళిపోతుంది. చూసావా చిన్ను, ఆ బన్నుకి ఉన్న జ్ఞానం కూడా ఆ చోటుకి లేదు. ఏమైందమ్మా, అమ్మా ఎందుకలా దిగులుగా ఉన్నావు? ఆహారం ఇవ్వనంది ఆ చోటు, దానికున్న కుళ్ళు ఇప్పుడే అర్థమైంది. పోనీలేమ్మా, నాకు ఆహారం ఏమీ వద్దు, నువ్వు బాధపడుకు. చిచ్చుకాకి తన మనసులో, అయ్యో నేను ఆహారం కోసం ధైర్యం చేసి బయటికి వెళ్ళినా బాగుండేది, నేను వెళ్ళకపోవడం వల్ల చిన్నుకి చాలా ఆకలిగా ఉంది, ఇప్పుడు నేనేం చెయ్యను, అసలే వీడు ఆకలికి ఉండలేడు అని అనుకుంటుంది. అలా చోటు చిలుక మాటలకి చిచ్చుకాకి చాలా బాధపడుతుంది. అలా కాసేపటికి తుని పిచ్చుక ఇంటికి చేరుకుంటుంది. తుని పిచ్చుకని చూసి బుజ్జి పిచ్చుక చాలా ఆనందపడుతుంది. సరే బుజ్జి, ఇంకా ఎప్పుడు నిన్ను వదిలి అస్సలెక్కడికి వెళ్ళను, నువ్వేం భయపడకు, నేను వచ్చేసాను కదా, ఇదిగో నీకోసం కొన్ని పండ్లు తీసుకుని వచ్చాను చూడు, ఇవన్నీ నీకే. చిచ్చుకాకి తుని పిచ్చుక మాటలు వినిపించి తుని పిచ్చుక దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి తునిని పిలుస్తుంది. తుని చిచ్చుకాకిని లోపలికి రమ్మంటుంది. తుని, నీ దగ్గరేమైనా ఒక పండుంటే ఇవ్వవా, మా చిన్నుకి ఆకలిస్తుందంట, ఆ చోటుని అడిగితే ఇవ్వను అంది, అందుకే నిన్ను అడుగుతున్నాను, ఏమనుకోకు తుని. అయ్యో ఏమైనా ఎందుకు అనుకుంటాను, నేనే మీకు పళ్ళిద్దామని అనుకుంటున్నాను, ఈలోపు నువ్వే వచ్చావు, ఇదిగో ఈ పళ్ళు నువ్వు తీసుకుని వెళ్ళి చిన్నుకి పెట్టు, ఈ పళ్ళు మా బుజ్జికి సరిపోతాయి. నీ సహాయానికి చాలా కృతజ్ఞతలు తుని, మాకు చాలా సాయం చేశావు, ఆ చోటుని అస్సలు నమ్మకూడదని తెలిసింది. సరే సరే, ముందు నువ్వు వెళ్ళి చిన్నుకి ఆహారం పెట్టు, పాపం ఎంత ఆకలిగా ఉందో ఏమో, అసలే నువ్వు కూడా చాలా దిగాలుగా ఉన్నావు, నాకు కూడా తెలుస్తుంది. చిచ్చుకాకి చాలా ఆనందంగా ఆ ఆహారం తీసుకుని వెళ్ళి చిన్నుకాకి ఇస్తుంది. ఆ ఆహారం ఇద్దరు కలిసి కూర్చుని తింటారు. తుని పిచ్చుక చేసిన సహాయానికి చిచ్చుకాకి చాలా ఆనందపడుతుంది. అలాగే తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక కూడా పండ్లు తిని కబుర్లు చెప్పుకుంటూ ఆ వర్షాన్ని చూసి ఆనందపడుతూ ఉంటారు. అలా ఆనందంగా ఉంటారు.